అయ్యా, మేము 4 సంవత్సరాల నుంచి పింఛను వస్తుండే, మేము ఎలా తెచ్చి చెప్తున్నారయ్యా, నాకు పచ్చివాసం వచ్చిన మనిషిని నేను నడవలేను, పోయింది ఎలా సచివాలయం పోయి వచ్చిన ప్రాణం పోయింది, మాకు ఆడపిల్లలు చూసేలేరు, మగపిల్లలు లేరు నాయన, మేము నడవలేము, బ్యాంకులు వద్దు ఏమొద్దు, ఆ చంద్రనాథ్ బాబులు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకయ్యా ఇట్లా చేయటం, మాకు జగనే కావాలయ్యా, మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా, మీ పిండి వంటది మాకు జగన్నే కావాలయ్యా, ఆయనే నాకు పిచ్చి పెట్టిండు అయ్యా, మర్చిపోలేమయ్యా, ఆయన మళ్ళీ రావాలయ్యా, ఎందుకు ఆ ఖర్చు కట్టి వాళ్ళ మీద అట్లా చేయటం అయ్యా, నాకు అసలు బతకలేని రోజులు ఇవి, మేము అడుగేయలేకపోతున్నాయ్యా, పచ్చివాతం వచ్చి ఒక పాటు పోయింది, రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యిరిగి నడవలేక ఆ అల్లుళ్ళు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలిచొని నీడలేదయ్యా, ఇది నా పరిస్థితి, అల్లాడిపోతున్నానయ్యా, మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు, నేను అట్నే ఎవరిని బతులు ఆడుకున్న ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన, మరి మాకు ఏం చేయాలి, మళ్ళీ బ్యాంకీలకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది, మాకు ఆ జగనే రావాలయ్యా, జగన్ పొన్నాను మాకు, మాకు ఒడ్డున వేసిండు అయ్యా నాకు, ఆయనే పింఛను ఇచ్చిండు అయ్యా, మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అయ్యా, దిక్కులను పక్షులాగా నేను అడుగుతున్నాను అయ్యా, నా బోటోళ్ళు ఎంతమందో ఉండారయ్యా, ముసివాళ్ళు దిక్కు లేని వాళ్ళు అందరికి ఆదరిస్తున్నావు, అన్నం పెడుతున్నావు, ఈ ముసివాళ్ళకు కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయ్యా, జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది అనుకోని కోరుకుంటున్నామయ్యా, ఆయన రావాలని పతే కోరుకుంటున్నానయ్యా. మీకు పెన్షన్ వస్తుందా? ఉందయా, మహానుమూడు సెలవుతో మాకు బాగా వస్తుంది. అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి సత్యం. ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది ఆ పండగలు ఉపయోగిస్తున్నారు మాకు, అంతకంటే మించి మాకు రాదా. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటికి చేరుతుంది. ఆ మహానుభావుడు కంటే ఇంకెవరు కావాలా మాకు? ఆయనే కావాలి మాకు. ఇప్పుడు వాలంటీర్లు రావట్లేదు కదా, ఆ వాలంటీర్ కూడా కాజేసాడే మహానుభావుడు దేవి గని, ఆయన వచ్చి ఇళ్ళకి వచ్చి ఇంటి తలు తొట్టిస్తున్నారు మాకు డబ్బులు. ఈ రోజు ఏమంటే బ్యాంకులు కట్ట ఏడాది తెచ్చింది మేము బ్యాంకులకి, మాకు అవసరం బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళకుండా ఉన్నారు, లేదు పోలేని వాళ్ళు ఉన్నారు, పోయే వాళ్ళు ఉన్నాం, ఇంకంతకంటే చేసేది ఉందా దేనికా మాకు? చంద్రబాబా ఏం చేశాడు చెప్పు, ఆ రోజు ఏం చేశాడు? అది పండగ ఏమంటే ఏదో ఇస్తా ఉన్నాడు అంతేగాని ఇన్ని పథకాలు పెట్టాడా? ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఏ మంచి పుత్రులు చేయలే, ఈయనే కావాలా మాక, ఆయనే రావాలా? అంతవరకే నాకు పింఛను వచ్చింది కూడా ఆయన కానీ నాకు పింఛను వచ్చింది, అందుకని పింఛను రాలా నాకు, తిరిగి వచ్చాను నేను, నాకు ఆ డబ్బులు దింకొని కూడా వేరే నాయకులు ఒక్కడు కూడా పింఛను రాలేదా నాకు, నేను డబ్బులే ఇలా నాకు పింఛను రాశాడు, నేను తింటున్నా ఆనందంగా ఉండా చాలు, ఆ మహానుభావుడే రాలి నాకు.